కార్పొరేషన్ చైర్మన్ అలీం గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సునా రెడ్డి గారు, కార్పొరేటర్లు, నాయకులు, సిఇఓ గారు, స్కూల్ యాజమాన్యం, ఇంతకుముందు అంతా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పొట్టు కలిగిన విషయంలో కొన్ని మాత్రమే మాకు తెలుసు. అప్పులో ఏం కలుపుతారు, కారంలో ఏం కలుపుతారు, కాయపత్రులు ఏం కలుపుతారు, తేనెలో ఏం కలుపుతారు, చక్కెరలో ఏం కలుపుతారు, వాటిని ఏ విధంగా గుర్తుపట్టచ్చు అని చెప్పేసి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే చాలా మంది ఇబ్బందులు అవుతామని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ చాలా వేదిగా మీద నేను చెప్పినాను, మేము కూడా ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చినాం, కేబీఎస్ స్కూళ్ళ నుంచి వచ్చినామని చెప్పేసి ఇక్కడ దాదాపు ప్రదర్శనలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కేబీఎస్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. చాలా బ్రహ్మాండంగా ఎలాంటి భయం లేకుండా చాలా చక్కగా వాళ్ళు వేదకానికి వివరించి చెప్పారు. మరి అదేవిధంగా మొన్న నుంచి డిఓ గారు కూడా ఈ కార్యక్రమానికి చాలా సార్లు ఆహ్వానించారు. అట్లా నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి స్కూళ్ళలో ఎస్ఎఫ్ఎస్ బాయ్స్ స్కూల్, అదేవిధంగా నిర్మలా విజయ గర్ల్స్ స్కూల్ అనేది అంటే మే చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంతైతే ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా నిజామాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, చాలా మంది రాజకీయ నేతలు కావచ్చు, ఎస్ఎఫ్ఎస్ బ్రాండెడ్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇక్కడికి మనం రావడం, మరి ఇంత మంచి సైన్స్ ఫెయిర్ని ఏర్పాటు చేయడం, మరి స్కూల్ యజమాన్యానికి డిఓ గారికి మరోసారి అభినందిస్తూ తెలియజేసుకుంటా ఉన్నా చైతన్య. సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయ గారు అక్క కలిపత్త గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు రమేష్ గుప్త గారికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అలీం గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుమారెడ్డి గారికి, కార్పొరేటర్లకు, వేదిక పెద్దలకు, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, పాఠ్యేతర సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఈరోజు వారు దాగిన ఆలోచన శక్తిని ఈరోజు
వారు బయటకు తీస్తారు. వారు ఈరోజు వారు మేము చూడడం జరిగింది. వారు సైన్స్ ఫెయిర్ వారి ప్రదర్శన చాలా చక్కగా వారు ఈరోజు చూపించడం జరిగింది. వారు ఇటువంటి ప్రదర్శనలు వారు ఈ అవకాశాన్ని తీసుకొని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి కనబరచాలని కోరుతూ ఇటువంటి మంచి సమావేశాన్ని ఏర్పరిచినటువంటి విద్యాశాఖ డిఏ గారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సైన్స్ లో చక్కని ప్రతిభతో ఒక అభివ్యక్తంగా ఎదిగారు. సామాజిక బాధ్యతలు గుర్తించి పెట్టుకుని యావత్ తెలంగాణను జాగృతపరిచారు. ఇప్పుడు వారు కన్స్ట్రక్షనల్ సైన్స్ ని నిరూపిస్తున్నారు. ఒక ఉన్నటువంటి శ్రీకమ ఎంపీ గారు దీనికి పర్వతంగా తెలిపారు. తమ సందేశాన్ని వాల్సిందిగా చేతులు జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యాజమాన్యానికి, డిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రెక్టర్ చైర్పర్సన్ గారు రఫేదార్ రాజు గారికి, స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారికి, అదేవిధంగా నిజామాబాద్ మేయర్ గారు సుజాత గారికి, లోకల్ కార్పొరేటర్ గారు శాంగుబాయ్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి రెక్టర్ చైర్పర్సన్ అలీం భాయ్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు సుమారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా నిజామాబాద్ కార్పొరేటర్లకి, నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికన్నా ఎక్కువ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి మీరు చేసేటటువంటి చేస్తున్నటువంటి ప్రయోగాలను తీసుకొని ఇవాళ ఇక్కడ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ అవ్వడానికి వచ్చినటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి నా అభినందనలు, ధన్యవాదాలు. జనరల్గా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఏదన్నా విషయం పుస్తకాల్లో మనం గంటలు తరబడి చదివినా, మన అధ్యాపకులు మనకు చెప్పినా ఒక్కొక్కసారి మనకు గురకెక్కనటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే టీచర్ పాపం అనే కథ ఆయన చెప్తా ఉంటాడు, మన ఆలోచనలో మనం ఉంటాం. చాలాసార్లు ఆ పాఠాన్ని పూర్తిగా వినం మనం, ఎందుకంటే మనకు ఆ టైంకి ఏదో విషయం గుర్తొస్తుంది, ఇంట్లో విషయాలో, సినిమా విషయాలో, ఇంకోటో ఇంకోటో. దాంతో టీచర్ చెప్పేటటువంటి పాఠం మీద మరి చాలా సందర్భాలలో గుర్తుంచుకో మనం చెప్పింది. మళ్ళీ ఇంటికి పోయి పరీక్షల ముందు పుస్తకం తీసి చదివితే సగం విషయాలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ప్రాక్టికల్ వేలో మనం చదివినటువంటి అంశాన్ని దాన్ని పిల్లలకు చూపించేటటువంటి వేలో కనుక మనం పాఠాలు చెప్పుకున్నట్టయితే జీవితాంతం కూడా ఆ పిల్లలు గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇక్కడ సైన్స్ ఫెయిర్ జరుగుతూ ఉందంటే ప్రతి పాఠశాల నుండి కొంతమంది విద్యార్థులను తయారు చేసుకొని అధ్యాపకులు ఆయా టాపిక్స్లో ఆ పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేపించి ఇక్కడ జిల్లా స్థాయిలో ప్రదర్శన తీసుకొచ్చారు. నిజంగా ఆ రూమ్లో తిరుగుతూ ఉంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క పిల్లలు చేసినటువంటి మాట అయిపోయింది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు, ఇవాళ తెలంగాణలో ఆహార కల్తీ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది, దాన్ని నిరోధించాలని ఆయన పెద్ద టాస్క్ ఫోర్స్నే పెట్టింది. కానీ ఇక్కడ మా ఇద్దరు ఆడబిడ్డలు ఆహార కల్తీని ఎట్లా నివారించవచ్చు అని చెప్పి అన్ని ఆహారంలో ఉండేటటువంటి కల్తీని కూడా మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వారు చెప్పడం జరిగింది. వారు చెప్తుంటేనే మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు అంటున్నారు, అక్క మనకు అంత పెద్ద టాస్క్ ఫోర్స్ కాదు, ఇద్దరు పిల్లలకు అప్పచెప్తే సరిపోతుందని చెప్పి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్లతో పిల్లల్లో కూడా ఒక అవగాహన వస్తుంది, ఆహారంలో కలిసి ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది, తినేటప్పుడు మనం ఎట్లా సెలెక్టివ్గా తినాలి, ఎట్లా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అనేటటువంటి అంశాలు కూడా వారి అవగాహనకు వస్తాయి. అట్లానే ఒక్కొక్క గ్రూప్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క రకంగా ఆరోగ్యానికి సంబంధించి, ఆహారానికి సంబంధించి, మరి ఈ దోమల మందు మనం వాడుతూ ఉన్నాం, అది కాకుండా ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలని ఒకటికి మించి ఒకటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడికి వచ్చినాయి. మరి ప్రాక్టికల్ అంశాల ద్వారా తప్పకుండా జీవితంలో గుర్తుపెట్టుకునేటటువంటి పాఠాలు పిల్లలు నేర్చుకుంటారని, వారి వల్ల వచ్చే తెలంగాణ తరం అంతా కూడా బాగుపడుతుందని, బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సైన్స్ ఫెయిర్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి డిఓ గారిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, సైన్స్ ఫెయిర్ వేదిక అయినటువంటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా మా విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ.
ఈ కార్యక్రమానికి చిరు జ్ఞాపికగా జిల్లా విద్యాశాఖ పక్షాన సార్ సార్ డివో సార్ అలాగే గారికి మిగతా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి విధంగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారిని అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు జపేదార్ రాజు గారిని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని మేయర్ గారిని అదేవిధంగా గౌరవ ఎంపీపీ మండల ప్రజాప్రతినిధి పరిషత్ అధ్యక్షులు జడ్పీటీ సభ్యులు అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్స్ అందరూ గోదన్ మున్సిపల్ చైర్మన్ గారిని కార్పొరేట్ గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెడ్క్యాప్ చైర్మన్ గారు అలీం బోకేతోనే సత్కరించుకోవడం మన గౌరవ సాంప్రదాయం. మేయర్ గారిని మన నరేష్ ఎస్బీఎం కన్సల్టెంట్ సంజయ్ జడ్పీ చైర్మన్ గారు కానీ డిప్యూటీ సభ్యులు కానీ ఇంకా గౌరవ కార్పొరేటర్స్ ఎవరున్నా కానీ కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. దయచేసి ఇక్కడ నిలబడిన వెనుక ప్లేస్ ఉన్నది వెనుక ఓపెన్ పైన ఈరోజు స్థానిక మరి సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరితో మరి దీనికి సహకరించిన మన ఎంపీడీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఏపీఎంస్ కానీ అందరితో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ముందుగా ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ మన పార్లమెంట్ సభ్యురాలు
కూర్చొని ఒక నిమిషం మాట్లాడతాను. మన నిజామాబాద్ జిల్లాని మన అక్టోడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు ఈ కట్టినంత మాత్రమే సరిపోదు. దీని తర్వాత మళ్ళీ మనకు వీటన్నిటి కట్టిన వాటిని అన్నిటి కూడా పూర్తిగా వినియోగించుకోవటము, తర్వాత అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు మేడం కవిత గారికి మరియు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ దపేదర్ రాజ్ గారికి, గౌరవ మేయర్ శ్రీమతి ఆకుల సుజాత గారికి మరియు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ విగాల రమేష్ గుప్తా గారికి మరియు నెట్క్యాప్ చైర్మన్ శ్రీ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనము ఈ యొక్క నిజామాబాద్ జిల్లాని ఓడిఎఫ్గా కొని మనకు ముఖ్యంగా మనకు ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి ప్రణాళికలు మొదటి నుంచి కూడా మనం 2012లో ఒక బేస్ లైన్ సర్వే చేయడం జరిగింది. అన్ని హౌస్ వర్డ్స్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చేయడం జరిగింది. అదేవిధంగా 2016లో కూడా మళ్ళీ ఒక సర్వే చేయడం జరిగింది. ఆ 2016లో మనం చేసిన సర్వే ప్రకారం మనకు మొత్తము 250,000 హౌస్ వర్డ్స్ ఉండడం జరిగింది. దాంట్లో మనము ఈ యొక్క 92,692 హౌస్ వర్డ్స్ మనము ఈ యొక్క హౌస్ వర్డ్స్ లో గవర్నమెంట్ తరఫున మన కట్టి మొత్తం అన్ని హౌస్ వర్డ్స్ లో కూడా ఈ యొక్క ఐహెచ్ఎస్ కట్టిన ప్రాంతంగా డిక్లేర్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ వస్తుంటాయి, అంటే పట్టణం కానివ్వండి పల్లె కానివ్వండి వస్తూ ఉంటే అది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా. అంటే కొత్త కొత్త ఇండ్లు వచ్చినప్పుడు కొత్త కొత్తగా మళ్ళీ మనకు పట్టణ ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు కొత్త కొత్త ఇండ్లు వచ్చినప్పుడు మళ్ళీ మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సర్వే చేసే నాటికి ఉన్న ప్రతి హౌస్ హోల్డ్ కూడా మనం కట్టించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో గ్రామాలలో మనకు మనము ఈ దీంట్లో భాగంగా మన గ్రామజ్యోతిలో భాగంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కట్టిన మాత్రమే సరిపోదు, కట్టిన వాటిని వాడేటట్లు చూడటము, తిరిగి వాటన్నిటిని కూడా పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురావడానికి మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఒక అందరికీ అవగాహన కల్పించడానికి చేయడం జరిగింది. దీనిలో ఈ యొక్క మనము ఇన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో మన అందరి సహకారం ఉంది. గ్రామ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మన గౌరవ శాసనసభ్యులు కూడా సమావేశాలలో గతంలో పాల్గొన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్స్, తర్వాత అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇతర ఈఓఆర్డీస్ అందరూ ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. అనేక దశల్లో అనేక దఫాలుగా మనము ఈ యొక్క వివిధ స్థాయి ఎక్కడైనా ఇండ్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటికి మనము ఐహెచ్ఎస్ను కట్టేటట్టు చూసుకోవాలి. దీనికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచుల మీద ఎక్కువగా బాధ్యత ఉంది. ఎందుకంటే వారు గ్రామాలలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి మొట్టమొదటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వారు కాబట్టి వారి మీద ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని మేము పాంప్లెట్స్, పోస్టర్స్ కూడా ఈరోజు మన మేడం గారితో అవి వాటిని రిలీజ్ చేస్తున్నాము. వాటన్ని అవగాహన కల్పించడానికి వాటన్నిటి కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో మనము చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ కట్టిన వాటిని ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకురావాలి. ఎవరు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా చూడాలి. దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఆ పాంప్లెట్స్లో మనం వివరించడం జరిగింది. తర్వాత మనకు ముఖ్యంగా వివిధ స్థాయిలో వారి ఎడల కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా మేము అందజేయము అనే ఒక వారిని, అంటే వారికి మనం ఏమీ ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కఠిన వాటిని కొంత ఉపయోగించకుండా కొంతమంది ఉపయోగించకుండా కూడా ఆ కఠిన ప్రయోజనం నెరవేరదు కాబట్టి అందరినీ కూడా సాధ్యమైనంత వరకు మనము ఈ యొక్క కఠిన టాయిలెట్స్ని ఉపయోగించి ఎక్కడ కూడా అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా చూస్తే దానివల్ల మనం కఠిన ప్రయోజనం నెరవేరుతుంది. ఈ యొక్క ప్రజలు ఈ యొక్క రోగాల బారిన పడకుండా ఇతర విషయాలు ఇబ్బంది పడకుండా మనకు
ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనము మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఇతర పెద్దలు కూడా మాట్లాడతారు. తర్వాత మనకు ఈ యొక్క పోస్టర్స్ కూడా మనము రిలీజ్ మన మేడం చేతుల మీదుగా రిలీజ్ చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మొదటగా అర్బుల్ సర్పంచ్ గారిని సర్పంచ్ తరఫున వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన జిల్లా ఓడిగా డిక్లేర్ కావడానికి ఇక్కడ కూర్చున్న నాతోటి సర్పంచ్లతో పాటు మిగతా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓలు ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా సర్పంచ్ల పైన మరియు ఇంకా అక్కడ ఉన్న లబ్ధిదారులపైన ప్రెషర్లతో చేయటం వల్ల ఇదంతా సాధ్యమైంది. నిజంగా మేడం మీకు కూడా గతంలో కూడా ఇదే వేదిక పైన మా సర్పంచ్ల సమస్యల గురించి చెప్పినాం మేడం. అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు మేడం ఉన్నప్పుడు చెప్పినాం, ఎందుకంటే కలెక్టర్ గారు మమ్మల్ని ఒక ఫుట్బాల్ ఆడించుకుంటున్నారు ఈ ఐహెచ్ఎల్ మీద, ఎందుకంటే డబ్బులని మాకిచ్చి ఖర్చు చేయమని చెప్తున్నారు, మేసీలు దొరకలేరని చాలా బాధతో చెప్పినప్పుడు మీరు చెప్పారు ఏమున్నా కానీ సర్పంచ్ల గురించి నేను ఖచ్చితంగా హామీ ఇస్తా అని ఆ రోజు మీరు ఆ వేదిక పైన మాకు హామీ ఇచ్చారు మేడం. ఏదేమైనా ఇదంతా మీ జిల్లా మీ అడుగుజాడల్లో మనందరం వేళ దేశంగానే మనం చాలా అవార్డులు తీసుకున్న జిల్లా దట్టు మన నిజామాబాద్ జిల్లా. సో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఇప్పటికీ కూడా ఇంకా ఈ స్కీమ్లో భాగంగా ఉపాధి హామీలో మీరు గతంలో చెప్పారు మేడం, ఏదైతే గ్రామ పంచాయతీ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఉపాధి హామీ ఈ 40% కాంపౌండ్ మెటీరియల్ మీద, కానీ ఎక్కడ కూడా మా గౌరవ సర్పంచ్లకు న్యాయం జరగట్లేదు మేడం. మా ప్రపోజల్స్ అనేది మేము ఇస్తే రైతులు మీకు గతంలో చెప్పిన మా సర్పంచ్ల కోటా కింద మీరు తప్పకుండా అది మెటీరియల్ కాంపౌండ్ మీరు చేయాలని చెప్పినాం మేడం. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మేము మా ఈ వేదిక పైన మా సర్పంచ్ల తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం మేడం. ఏదేమైనా మేడం చాలా ఇబ్బంది పడ్డాం ఐహెచ్ఎల్, ఎందుకంటే ఒకరు వచ్చి డోర్ సరిగా లేదంటారు ఇది సరిగా లేదంటారు, కానీ చిత్తచి వరకు ఇది ఒక మంచి స్కీమ్ కనుక చాలా మంది ఎడ్యుకేటెడ్ సర్పంచ్ ఉన్నారు కనుక వాళ్ళందరి మంచి కాంక్షతో ఇవాళ మన అందరం చేసినాం. ప్రతి ఒక్కరు చేయటం వల్ల అయింది కనుక దాన్ని ఏ రకంగా నిర్వహించాలనే దాని మీద కూడా మీరు ఇంకా ఏదైనా ఒక ట్రైనింగ్ క్యాంప్ లెక్క పెడితే బాగుంటుంది. చాలా మటుకు అవి దాంట్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉపాధి హామీలో పనిచేసే ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఇంకొకటి మేడం పైన ఉన్న వాస్తవంగా కూడా నేను ఉత్ప కమిటీ లిఫ్ట్లో కూడా నా గ్రామాల తరపు నేను ఒక మెంబర్ మేడం. సో పైన ఉన్న వాళ్ళంతా మీకు తెలిసి ఇప్పటిదాకా, ఎందుకంటే వాళ్ళ తరఫున ఒక నిమిషం వాళ్ళ తరఫున మేడం, ఎందుకంటే 7-8 మేమందరం అంటే మీటింగ్ పెట్టి మిమ్మల్ని కలుద్దామన్న ఉద్దేశంతో వచ్చినాం, ఎందుకంటే మీకు చెప్తే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే కనుక వాళ్ళందరూ పొద్దున 7 నుంచి మీటింగ్ కూడా వెయిట్ చేసినాం మేడం. అది అలైన్మెంట్ అనేది కాళేశ్వరం నుంచి వస్తుంది కనుక మనకు ఆల్రెడీ అడిషనల్ లిఫ్ట్ శాంక్షన్ అయింది, దానిలో ఒక క్లారిటీ ఇస్తే నిజంగా వాళ్ళంతా చాలా సంతోషిస్తారని తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. ఈ యొక్క భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆఫీసర్లకు మన జిల్లా కలెక్టర్ గారికి మా ఎంపీ ఫోరం జిల్లా తరఫున వారికి హృదయపూర్వక అభినందనాలు. వేదిక పాల్సిందైన పెద్దలు గౌరవనీయురాలు మన ఎంపీ మేడం కల్వకుంట కవిత గారికి, జిల్లా పంచాయతీ చైర్పర్సన్ రాజుగారికి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారికి, మీ సర్పంచులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీడీఓలకు, ఎంఆర్ఓలకు, ఈఓపీఐడీలకు, ప్రతి ఒక్కరికి, సర్పంచులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినట్టయితే 4,913 ఇస్తే 4,913 మా ఎంపీడీఓ గారు, ఈఓపీఐడీ గారు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, స్పెషల్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో వారు రాత్రిన వాళ్ళు కష్టపడి ఇది 100% తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు. అలాగే మా ఆర్మూర్ మండల మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత్లో వారు కృషి చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే తడి చేతతో బయో గ్యాస్ ఇందని టీవీలో చూశాను. ఆ విధంగా మన కలెక్టర్ గారు ఆ ఒక వైపు చేసినట్టయితే తడి చెత్త
కొద్దిగా ఇక్కడ స్వచ్ఛ భారత్ భాగంగా ఉంటుంది. అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో సహకరించాలి. మొట్టమొదటిగా మనము నిర్మించుకున్నాము వాటిని పూర్తి స్థాయిలో వినియోగించాలి. అక్కడక్కడ వారు కూడా బాగా మల విసర్జన చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క గ్రామాల్లో మన ఎంపీడీఓ గారు అలాగే గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు పూర్తిగాయితే ఇది 100% ఆయనతో పాటు పూర్తిగా మనకు వినియోగంలో ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయమిత్రులకు అందరికీ నా యొక్క హృదయంలో వందనాలు. దీని వెనుక విశేష కృషిమ వెంకటేశ్వర పీడి సార్కి చాలా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏ జరిగినా కానీ మాకు ఆర్మర్ మండలానికి ప్రత్యేకంగా వారు మేయర్ గారికి అలిం గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీటీసీలకి నాతోటి జెడ్పీటీసీలకి కార్పొరేటర్స్కి అధికారులకి అలాగే సర్పంచెస్కి ఈజీఎస్ సిబ్బందికి అధికారులకి అనధికారులకి ప్రెస్ వారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు కట్టుకోవడం కాదు, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసినప్పుడే దానికి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా చాలా విలేజ్లలో ఇది ఉపయోగంలో లేదు. ఎందుకంటే విలేజ్కి వెళ్ళగానే స్టార్టింగే మనకు ఆ మల విసర్జన అనేటివి ఇంకా చాలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దయచేసి మీ అందరికి కూడా నేను వినాయిస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచెస్ కానీ విజయ సిబ్బంది కానీ అది 100% యూజ్ చేసినప్పుడే దానికి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో ఈ జిల్లా 4వ స్థానంలో నిలవడానికి ఇక్కడ కృషి చేసినటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. లక్ష్మాపూర్ నుండి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. వారందరికీ కూడా ఒక చిన్న ఆందోళన ఉన్నది. ఏదైతే మునిపల్లి లిఫ్ట్ సాధన కమిటీ అని చెప్పి చాలా రోజులు ప్రయత్నం చేసి ప్రజాప్రతినిధులందరి దగ్గరికి వచ్చి కూడా మనం లిఫ్ట్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి 23,80,00,000 రూపాయలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయా గ్రామాల ప్రజల మీద ప్రేమతోని మంజూరు కూడా చేయడం జరిగింది. ఆనాడు మనందరం కూడా పెద్ద సంఖ్యలో బహిరంగ సభ పెట్టుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ నిజమైంది అని చెప్పి అందరం కూడా సంతోషించాం. అయితే మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది ఏంటంటే ఒక పత్రికలో దీన్ని మరి ప్యాకేజ్ 21కి అనుసంధానం చేస్తున్నామని కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి పనులు ఆపేస్తామని రావడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళటి రోజు కూడా ఇదేదైతే టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయి ఉన్నదో ఆ అగ్రిమెంట్ అట్లనే ఉన్నది, క్యాన్సిల్ కాలేదు, ఏం కాలేదు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రకరకాల ఆలోచనలు చేస్తుంది. చేసినటువంటి సందర్భంలో ఈ ముచ్చట కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు, కానీ అంతకుమించి జరిగింది ఏమి లేదు. రైతులందరికీ నేను ఇచ్చేటటువంటి భరోసా ఏంటంటే రేపు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు హరీష్ రావు గారితో నేను మన స్థానిక శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఖచ్చితంగా కూడా వెళ్ళి కలుస్తాం. కలిసి మా రైతులందరి కోరిక మేరకు మరి లిఫ్ట్ను ఇట్లా నడపాలని కోరుతా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సాధించుకున్నటువంటి లిఫ్ట్ పనులు అట్లాగే కొనసాగుతాయనేటటువంటి విశ్వాసం నాకున్నది. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మీ తరఫున మాట్లాడడానికి నేనున్నా, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, ఇద్దరం కూడా పోయి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మీరు పొద్దున్నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారని తెలిసింది, అందుకే మధ్యలో మర్యాద కాకపోయినా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా మీ గ్రామాలకు వెళ్ళండి, అక్కడ ప్రజలకు కూడా చెప్పండి. రేపు మీటింగ్ తర్వాత ఏ విషయాన్ని మళ్ళీ నేను ఎమ్మెల్యే గారు కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీ వైపు నుండి మాట్లాడడానికే నేనున్నాను, మీరు కూడా వస్తా అంటే ఎట్లా? ఏం కాదు, మీటింగ్ అయినాక చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి నాతోటి కార్పొరేటర్లకు మరి ముందు కూర్చున్న సర్పంచ్ మల విసర్జన కోసము మరి మనకు రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం రావడము చాలా సంతోషం. మా నిజామాబాద్లో ప్రతి ఒక్కరు గల్లీలో ప్రతి ఆర్పీల ద్వారా మరి రెక్మ మైనర్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పి మరి చాలా మందికి కట్టియడం జరిగింది. టైలెట్స్ వారికి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కట్టుకుంటేనే ఎందుకంటే మన దేశం బాగుంటుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం 12,000 ఇస్తుంది కాబట్టి మళ్ళీ
షెట్టింగ్ తాకి పాయకాన కట్టుకుంటే బాగుంటుంది, మీ పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చాలా మంది కట్టుకోవడం జరిగింది, ఇంకా కొంత మంది తప్పినట్టు అనిపించింది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. स्वच्छ भारत के तरफ से हमें हमारे को जो चौथा मुकाम मिला है उसके लिए हम हमारे कलेक्टर साहब को, हमारे एमपी साहब को, हमारे एमएलए साहब को मुबारकबाद देते हैं. स्वच्छ भारत का मतलब है कि आजकल अपने जिस माहौल में रहते हैं, जैसा कि हम अपने घर में रहते हैं, घर को साफ सुथरा रखना चाहिए, जिस स्कूल में पढ़ते हैं उस स्कूल को साफ सुथरा रखना चाहिए, जिस महल में रहते हैं, जिस वार्ड में रहते हैं उस वार्ड को साफ सुथरा रखना चाहिए. क्योंकि ऐसे ऐसे बीमारी आ रहे हैं जैसे कि डेंगू है, स्वाइन फ्लू है, मलेरिया है, इतने खतरनाक बीमारी आ रहे हैं. इसलिए पूरे हिंदुस्तान में स्वच्छ भारत का एक बहुत बड़ा आंदोलन चलाया जा रहा है. उसी तरह से तेलंगाना के अंदर भी बहुत से स्वच्छ भारत की तरफ से काम किए जा रहे हैं. हमारे दवाखाने का हाल देखिए, निजामाबाद गवर्नमेंट हॉस्पिटल आज से 3 साल पहले 30 नमूने का था. कोई आदमी गवर्नमेंट हॉस्पिटल में इलाज कराने को जाना है तो अगर पोवाला अंटे भयमी. आज 3 साल के बाद हमारे गवर्नमेंट हॉस्पिटल का इतना बेहतरीन हालत बना है कि डेली वहां पे 50 डिलीवरी 40 डिलीवरी होती है नॉर्मल डिलीवरी, और ऊपर से डिलीवरी होने के बाद 10-12-15 हजार रुपए उनको दिए जाते हैं. और सीएम साहब की तरफ से हमारे हरदिल हजीज खायद अली जनाब इज्जत केसीआर साहब की तरफ से किट दिए जाते हैं. उसी तरीके से हमारी निजामबाद एमपी मोहतरमा कविता मैडम जी की तरफ से वहां पे दोपहर का खाना फ्री में खिलाया जा रहा है. डेली वहां पर 700 से 800 आदमी डेली खाना खा रहे हैं. और मैं मैडम आपको हमारे निजामबाद की आवाम की तरफ से तहे दिल से मुबारकबाद देता हूं. मैडम इतने परेशान लोग हैं वहां पे जो पेशेंट के साथ आते हैं, बिल्कुल गरीब लोग हैं, उनको दोपहर का खाना जो मिल रहा है मैडम 700 आदमी 12 बजे से 11 बजे मीटिंग में बैठ रहे हैं. मैडम उनके पास खाने को पैसे नहीं थे. मैडम मैं हमारे निजामबाद की पूरी आवाम मना अंदर निजामबाद प्रज्वलित हो रहा थी माँ एम पी गार की मैं धन्यवाद तेरेतुना సమస్య చెప్తలేరు అదని అంటే ఏమి ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది బిల్లులు రాలేదంటున్నారు, జనం ఎక్కడికన్నా పోతే అడుగుతా ఉన్నారు. అది చెప్పకుండా మీరు అందరు బాగుంది బాగుంది ఓడిఎఫ్ అయిందంటే మరి రేపటి నాడు ఏం చేసుడు? కొంచెం మాట్లాడే చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీకు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పినట్టయితే ఇక్కడ జిల్లాధికారులు కూడా ఉన్నారు కాబట్టి బాగుంటుంది అన్నది నా ఆలోచన. మీరు అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దఫేదార్ రాజు గారికి, మేయర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, ఎంపీగా అధికారులకి, అనధికారులకి, మెప్మా సిబ్బంది బయట పోతేనే బాగుంటుంది, మాకు బయట పోతేనే వస్తుంది అన్న విధంగా కొన్ని చోట్లు మాట్లాడటం జరిగింది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఒక మోటివేట్ చేసి మరి ఒక దారికి తీసుకొచ్చి మరి ఈ ఓడిఎఫ్ ని డిక్లేర్ చేయడానికి ప్రతి ఒక్కరికి మరి చాలా కష్టమైంది. కానీ కష్టమైనా సాధించి చూపించిన మన తెలంగాణ ప్రజలందరికీ ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి అదేవిధంగా ఆర్మూరు పట్టణంలో కూడా జూలై 30 రోజు మేము ఓడిఎఫ్ ని డిక్లేర్ కూడా చేయడం జరిగింది. మరి డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని చోట్ల స్లమ్ ఏరియాస్లలో మరి నిజంగా చూసినట్టయితే వాళ్ళు కట్టుకొని కూడా దానికి నామమాత్రంగా లాక్ వేసి పెట్టి బయటకు పోవడం జరుగుతుంది. అయితే అలాంటప్పుడు మా మున్సిపల్లో జరిగిన విషయం నేను చెప్తున్నాను. మా అధికారులు, మా కమిషనర్ గారు, మరి మా సిబ్బంది అందరూ కూడా నిజంగా చెప్తున్న పొద్దున 4 గంటల నుండి వారందరూ ఒక టైం పెట్టుకొని మరి ఆ ఏరియాలలో పోయి విజిల్స్ అని టార్చ్ లైట్లు వేసి విజిల్స్ తీసుకొని పోయి ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళ డబ్బాను పట్టుకొని రావడము ఇలాంటి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మేము ఏదైనా మనం చేయాలనుకుంటే ముందు మనము ఏదైతే చేయాలనుకుంటామో దానికి దృఢ సంకల్పం చాలా అవసరం. ఏదో పోయిన ప్రభుత్వాల లెక్క డబ్బులు తీసుకోవడము, సున్నాలేసి డబ్బులు తీసుకున్న ఘనత మన పోయిన ప్రభుత్వాలు అలా జరిగింది. మరి అలాంటి ఈరోజు ఒక చిన్న ఏదైనా ఒకటి మన చేతుల మీద మనం చేస్తే అది సక్సెస్ అయితేనే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాంటి ఒక ఊర్లో కొన్ని వేల టాయిలెట్స్ కట్టడం జరిగింది. ఆ వేల టాయిలెట్స్ ని ఎప్పుడైతే ప్రజలు ఉపయోగిస్తారో ఆనందంగా ఉంటుంది. అంటే ఒక పని చేసినప్పుడు దానికి పూర్తి స్థాయిలో అది సక్సెస్ఫుల్ గా నడిస్తేనే మనందరూ కూడా అరే మేము చేసింది మరి తప్పు కాదు, ఈరోజు మేము చేసి ఇంత కష్టపడి చేసినందుకు మా ప్రజలు మమ్మల్ని గుర్తించి
మరి అందులోనే వెళ్ళి మరి వారి ఇంట్లో కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాపించకుండా మరి వారు కూడా మాకు సహకరిస్తున్నారని ఆనందం కలుగుతుంది. మరి అలాంటి ఆనందంలో ముందు పాత్ర స్త్రీది. ఆడవాళ్ళు ఎప్పుడైతే మనము ఖచ్చితంగా మన ఇంటి విషయంలో ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటామో అదే విషయంలో మన పిల్లల్ని కూడా మనము ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరి తల్లిదండ్రుల్లో ముఖ్యమైన పాత్ర తల్లిది. తల్లి ఎప్పుడైతే పిల్లగాడు మరి అలాంటి కొన్ని చోట్ల కొన్ని స్లమ్ ఏరియాస్లలో ఉండిపోయిన దాన్ని దయచేసి తల్లులందరూ కూడా సహకరించి మీ పిల్లల్ని బయట కూర్చోబెట్టకుండా ఎలాంటి ప్రమాదాలు వాళ్ళకు రాకుండా ఈరోజు మన యువత బాగుండాలన్న ఆలోచనతో మన కేసీఆర్ గారు మన పితామహులైన కేసీఆర్ గారు ఈ మంచి సంకల్పాన్ని మన అందరి మధ్యలో పెట్టడం జరిగింది. మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు వాడాలి, మరి ఖచ్చితంగా దాన్ని ఉపయోగంలో మనం తీసుకుంటేనే బాగుంటుందని మరి మీ అందరు కోరుతున్నాం. అయితే కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడం జరిగింది. అలాంటి వాటర్ ప్రాబ్లం మనకు లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఈరోజు మన ఇంటి ఇంటికి నల్లని కూడా మన కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ముందు వెనుక కానీ ఇంకా కొన్ని రోజుల్లోనే మనకు తప్పకుండా ఇంటింటికి ప్రతి ఇంటికి నల్ల రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు నీటిది ప్రాబ్లం కూడా ఎలాంటిది ఉండదు కాబట్టి మీరు అందరు కూడా వాడాలని మరి మీతో పాటు ఒక నలుగురు అక్కజెల్లెళ్ళకు మీరు తప్పకుండా చెప్పాలని మరి నేను మీ అందరు కూడా సభాముఖంగా కోరుతున్నాను. అదే విషయంగా ఇంకోటి ఇవి ఇంతకుముందు అక్కగారు చెప్పారు మరి ODF లో అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ నిజంగా చూసినట్టయితే మున్సిపాలిటీలో అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదంట, మాకు డబ్బులు అన్ని కూడా అందడం జరిగింది. కాకపోతే ఏంటంటే జూన్ 30 వరకు మేము డిక్లేర్ చేశాము. ఆ డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని అంటే ఇన్సానిటేషన్లో కొన్ని మళ్ళీ అదే విధంగా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు కట్టుకోలేదక్క, ఆ కట్టుకోని వాళ్ళే కొన్ని డబ్బులు ఆగినే ఉన్నాయి. దయచేసి అది ఒక్కటి మీరు ఇప్పించేస్తే ఇంకా మేము సంతోషిస్తాం. తప్ప మా మున్సిపాలిటీలో నిజంగా చూస్తున్నట్టయితే మా అధికారులు కానీ మేము కానీ ప్రజాప్రతినిధులు మా కౌన్సిలర్స్ అందరూ కూడా 100% సహకరించి ODF ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని మేము మరి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి మాకు 100% సక్సెస్ అయిందక్క. మరి ఆ కొద్దిగా ఒక చిన్న ప్రాబ్లం అదొకటి ఉండిపోయింది, దాన్ని మీరు క్లియర్ చేస్తే ఇంకా కూడా మేము సంతోషిస్తామక్క. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ ODF ని కంటిన్యూగా అందరూ వాడాలని మరొకసారి మీకు ప్రాధాన్యపడుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మన పెద్దలు, మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు అక్క కవితక్క గారికి, మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ZP చైర్మన్ రాపెద్ద రాజన్న గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి ZPTCలకి, సర్పంచులకి, MPTCలకి, గౌరవ కార్పొరేటర్లకి, మరి అర్బన్ ఎమ్మెల్యే మన బిగాల గణేష్ గుప్తా అన్న గారికి, మరియు ఆరుమూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అలీమన్న గారికి, మరి పెద్దలందరికీ, నా ముందు నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి, ప్రెస్ సోదరులకి అందరికీ నా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు అవగాహన సదస్సులాగా మనం ఇక్కడ పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనము చూశారు మీరు అందరూ, మరి మేము డివిజన్ వారీగా తిరుగుతూ మరి కళాకారులను తీసుకొని, మెక్మన్ తీసుకొని, మున్సిపల్ సిబ్బందిని తీసుకొని డివిజన్కు ఒక అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి మేము పెద్ద ప్రోగ్రామ్ని చేసుకున్నామక్క. మరి కళాకారులతోటి మేము కార్యక్రమం చేసుకున్నాము. మరి 2163 మరుగుదొడ్లను కూడా కట్టించినాము. అదేవిధంగా మరి చాలా చోట్ల మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మరుగుదొడ్లు ఉన్నాయా లేవా, కట్టినవి కూడా బాగున్నాయా లేవా అని మేము ఎప్పుడు విజిట్ చేస్తూ చూసుకుంటూ ఉంటాము. మరి అంటే మల విసర్జన ఎక్కడ కూడా బయట బాత్రూమ్కి వెళ్లకుండా మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేసుకుంటున్నాము. మన నిజామాబాద్కి 100% రావడం, నిజామాబాద్ జిల్లాకి 100% రావడం కూడా చాలా సంతోషం. ఈ మరుగుదొడ్లు అంటే ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మరుగుదొడ్లు ప్రతి ఇంటికి అవసరం. ఆడవాళ్ళు ఎక్కడ కూడా బయట మల విసర్జన చేయకుండా మన ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మరి దానికి కూడా మన గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి 12,000 ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కంపల్సరీ. కొన్ని చోట్ల లేకుండా వాళ్ళు కొన్ని చోట్ల మేము అడుగుతున్నాం ఎందుకు కట్టించుకోలేరు, ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నారు కదా అన్నప్పుడు, మా స్థలం లేదని చెప్పినప్పుడు మేము ఎక్కడన్నా స్థలం చూసి కూడా వారికి కట్టించుకోవాలని చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నిజామాబాద్ నగరంలోనే కాకుండా విలేజ్లలో కూడా ప్రతి ఒక్కరి మరుగుదొడ్లను నిర్మించుకొని మరి అందరు కూడా ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళం కావాలని చెప్పుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బహిరంగ మల విసర్జన జిల్లా రైత జిల్లాగా
ప్రకటించబడు పెద్దలు గౌరవనీయులు గణేష్ గుప్త గారికి, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలమ్మ గారికి, నెట్ క్యాప్ చైర్మన్ అలింబాయి గారికి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గారికి స్వాతి సింగ్ బబ్లు గారికి, జెఎన్టీయు వైస్ చైర్మన్ సుమన రవిరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీ సభ్యులకు, ఎంపీపీలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులకు, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లా 100% ఓడిఎఫ్గా డిక్లేర్ చేసుకోవడం, రాష్ట్రంలో 4వ జిల్లాగా ప్రకటించడం అది అధికారుల కృషి, గ్రామ సర్పంచుల కృషి వల్లనే ఈరోజు మనము 100% ఐహెచ్ఎల్ కప్పుకోవడం జరిగింది. నిజంగా వాస్తవంగా గ్రామాలలో అనేక ఇబ్బందులు అయినప్పటికీ ఈజీఎస్ సిబ్బంది కానీ ప్రత్యేక పెద్ద పాత్ర పోషించినటువంటి గ్రామ సర్పంచులు అక్కడ, ఆ సర్పంచులు ఆ గ్రామంలో అనేక వారు తప్పకుండా వారికి నచ్చజెప్పి వారికి వాళ్లకు కట్టివేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ వారు నిజంగా కూడా ఆ గ్రామంలో 100% మా విలేజ్ ఐహెచ్ఎల్ నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో వారు ఆ గ్రామంలో ఐహెచ్ఎల్ నిర్మాణానికి వారు దోహదపడినందుకు ముందుగా ఆ సర్పంచులకు, ఈజీఎస్ సిబ్బందికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి, నేను కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వాస్తవంగా ఈరోజు ఓడిఎఫ్ మనం కట్టుకుంటున్నాం. గ్రామాలలో కొన్ని కొంతమంది ఇష్టం లేకున్నా కానీ మనం కట్టించినాం, కానీ అది వాస్తవానికి ఈరోజు గ్రామాలలో దాన్ని యూజ్ చేయడం లేదు. దాన్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ గ్రామ సర్పంచ్ పైనే ఎక్కువ ఉండేది, అధికారులు పైన ఉంటుంది, కానీ సర్పంచ్కి ఎక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే ఆ గ్రామంలో ఉండేది సర్పంచ్ కాబట్టి. దాదాపు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాది కామారెడ్డి జిల్లా వచ్చేస్తుంది, నా గ్రామం నిజాంసాగర్ మండలం, నా సొంత విలేజ్ తట్ట సర్పంచ్ మహా ప్రజెంట్ మా మదర్ సర్పంచ్ అక్కడ. దాదాపు 480 ఐహెచ్ఎల్ మేము కట్టించడం జరిగింది. ప్రతి ఇంటికి ఐహెచ్ఎల్ కట్టించడం, ప్రతి ఇంటికి నా సొంత డబ్బులతోటి నేను కొబ్బరి చెట్టు కూడా వేయడం జరిగింది. వేరే చెట్టు ఇస్తే పెట్టుకోరాదు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే 480 దాదాపు పాత 150 ఉన్నాయి, మళ్ళీ 480 ఐహెచ్ఎల్ కట్టించడం. అక్కడ కట్టించిన తర్వాత నేను ఒక ప్రారంభోత్సవానికి మేము మా ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది. పోతే అక్కడ బైరంగ మల విసర్జన చేయడం జరిగింది. అరే ఇన్ని ఐహెచ్ఎల్ కట్టుకున్నాం ఏంది ఇది ఏందని మా విలేజ్ లో నేను మాట్లాడితే, సార్ వాళ్ళు కట్టుకున్నారు, అది ఏం లేదు, స్టోర్ రూమ్కు పని చేస్తున్నది, కట్టెలు ఏడుకున్నారు, వాళ్ళు పోతలేరు. దాదాపు 150-160 మంది కట్టుకున్నది వేస్ట్గా, అది వినియోగంలో లేవు, దాన్ని మొత్తానికి వాడకం చేయడం లేదని చెప్పారు. నేను తెల్లారి మరుసటి రోజు దండోరా వేయించి విలేజ్ లో సర్పంచ్ ఎంపీటీసీ మా ఎంపీటీసీ కట్టించాడు సొంతగా, మా ఎంపీటీసీ వాడు రిస్క్ తీసుకొని ఆ ఎంపీటీసీ సభ్యుడు కట్టించాడు. అక్కడ రిస్క్ తీసుకొని అక్కడ ప్రతి గ్రామస్తులకు చెప్పించి దండోరా వేయించి, ఎవరైతే ఈ బహిరంగ మల విసర్జన ఎవరైతే చెంబు పట్టుకొని బయటకు పోతారో వాళ్ళకు పింఛన్ కట్, కరెంట్ కట్, బియ్యం కట్ అన్ని కట్ అయితే ఇది వాస్తవంగా ఇది జరుగుతుంది, మీరు చూడండి, అధికారులు వస్తున్నారు, ఖచ్చితంగా సర్వే చేస్తున్నారు అని చెప్తే 100% ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. అంటే అది ఖచ్చితంగా అది సర్పంచ్కి సాధ్యమవుతుంది. పక్కపంటి వాడు చెప్తే నీకేంద్రాలు అంటారు, సర్పంచ్ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా గౌరవంగా ఆ గ్రామ సర్పంచ్కు వాళ్ళు విలువిస్తారు కాబట్టి, గౌరవంగా ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా సర్పంచుల పైన ఉంటుంది. ఖచ్చితంగా మనం కట్టించినందుకు మన పేరులో వాళ్ళకు ఒక ఆ గ్రామానికి మనం ఆదర్శంగా తీసినట్టయితే అవుతాం. అంతేకాకుండా ఈ ఎన్ఆర్ఎస్ ద్వారా ఇంకుడు గుంతలు కూడా ఇస్తున్నారు. నేను టీడీ గారు చెప్తున్నా చాలా మట్టుకు అక్కడక్కడ పోతుంటే కూడా పేమెంట్ కూడా రాలేదని చెప్తున్నారు. అది ఏ విధంగా మిస్ అయినాయో, దాదాపు 1 ఇయర్ నుంచి కూడా పేమెంట్ రాలేదని అంటున్నారు. దానికి కూడా మీరు చూడాలా, వాళ్ళకు బిల్ సచ్చేటప్పుడు చూడాలా, ఈ ఐహెచ్ఎల్ కూడా కొంతమందికి బిల్ రాలేదని అంటున్నారు, అది కూడా చూడాలని కోరుతూ దీనికి ఎవరైతే ఏ గ్రామాల్లో అయితే ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో 100% సహకారం చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సెంట్రల్ ఎస్బిఎం స్వచ్ఛ భారత సర్వర్లో దాన్ని ఎన్రోల్ చేస్తారు. ఆ విధంగా మన యొక్క జిల్లా యొక్క ఇండికేటర్స్ పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత
గతంలో ఇక్కడ ఇదే సమయంలో మీటింగ్ పెట్టినప్పుడు గౌరవ సర్పంచులు అందరూ ఎంపీటీసీలు హాజరైనప్పుడు మన ఎంపీ గారు మంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమని, ఎవరైతే తొందరగా ఓడిఎఫ్ డిక్లేర్ చేస్తారో గ్రామ పంచాయతీని, మరి డంపింగ్ యాస్ అయితేమి, అదేవిధంగా క్రీమిటోరియాస్ అయితేమి కొన్ని శాంక్షన్ చేస్తామని. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో 393 జీపీలు ఉంటే దాదాపు 279 క్రీమిటోరియాస్ శాంక్షన్ చేసిన ఎంపీ గారి యొక్క కృషితోని. సో కాబట్టి దీని తర్వాత స్వచ్ఛ భారత్లో ఇంకా చాలా అంశాలు ఇమిడీకృతమై ఉంటాయి కాబట్టి కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే సర్పంచ్ గారి అధ్యక్షతన, మరి ఎవరైతే వాడలో కొన్ని కలెక్టర్ గారి ద్వారా కొన్ని సూచనలు చేసినాం. జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజ్ గారికి, వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అలీంభాయ్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇగా గంగారెడ్డి గారికి, మా కార్పొరేటర్స్ నాయకులు అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన నమస్కారం. మరి ఈరోజు ఒక యుద్ధంలా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అధికారులకు, నాయకులకు, ప్రజలకు మీడియాలో ప్రకటిస్తూ, పేపర్లను ఇస్తూ, ప్రకటనలు చేస్తూ, అన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా టాయిలెట్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రచారం చేసింది. మరి ఈరోజు గ్రామాల్లో కానీ నగరంలో కానీ 100% పూర్తి చేశామని చెప్పేసి మరి గర్వంగా అధికార యంత్రాంగం మేము కలిసి చెప్తా ఉన్నాం. మరి దఫేదర్ రాజు గారు చెప్పినట్టు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినాయి, సర్పంచ్ ఏదో ఒత్తిడి చేసిండు, మున్సిపల్ కమిషనర్ ఏదో ఒత్తిడి చేసింది కాబట్టి మనం కట్టుకోవాలి, దాని తర్వాత మన పని మనం చేసుకోవాలని చెప్పేసి దాన్ని ఏందో మన కట్టెలు పెట్టుకోవడం, సామాన్ పెట్టుకోవడం చేస్తూ ఉన్నారన్నారు. అది పొరపాటు. కట్టడం ఎంత ముఖ్యమో దాన్ని వాడడం కూడా అంతే ముఖ్యం. అది ఎవరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం అనుకోవద్దు. ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో, ఈ దేశంలో మనం కూడా భాగస్వాములుగా ఉన్నాం. మనం చిన్నప్పుడు మనం చూసినట్టయితే మలేరియా, టైఫాయిడ్, కలరా తప్ప మనకి ఇంకో రోగం తెలియదు. ఇప్పుడు చూసినట్టయితే వర్షాకాలం వస్తే డెంగ్యూ. ఇప్పుడు ఏ కాలం అనేది లేదు, వర్షాకాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, రక్తం ఎక్కియాలి, ఇవన్నీ కూడా కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాల క్రితం డెంగ్యూ అంటే ఎవరికి తెలియదు. ఇంకో 4-5 సంవత్సరాల్లో చలికాలం వస్తుందంటే ప్రశాంతంగా జీవితంలో బాబు అంటే స్వైన్ ఫ్లూ. వీటన్నిటికీ కారణం ఏంది? ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం, ఈ ఓపెన్ డెఫికేషన్, మల విసర్జన బహిరంగంగా పోవడం. దాని నుంచే క్రిములు వస్తాయి, దాని నుంచే దోమలు వస్తాయి. దీంట్లో చెప్పిందనమాట, ఇప్పుడు ఒక ఇచ్చిన ఒక పాంప్లెట్ దాంట్లో చెప్తుంది చెత్త మాట్లాడుతూ ఉంది. నేను ఎవరైనా అడగకండి, నన్ను జాగ్రత్తగా చూసుకుంటే, నన్ను ఆదరిస్తే ఇంట్లో వెలిగే విద్యుత్తును అవుతాను, మీ పంట పొలాలకు మంచి ఎరువును అవుతాను, ఉపయోగపడే వనరును అవుతాను. ఒకవేళ నన్ను నిర్లక్ష్యం చేస్తే మీ అనారోగ్యానికి కారణమవుతా, వ్యాధుల వరదలతో పాటు ప్రాణాలకే ముప్పుదేస్తా, పర్యావరణాన్ని నష్టపరుస్తా. ఇది వాస్తవం, ఇది ఎవరో చాలా మంచిగా రాశారు. ఎందుకంటే సరిగ్గా ఉపయోగం పెట్టుకుంటే ఉపయోగపడుతుంది, ఉపయోగపెట్టకపోతే నష్టం కూడా చేకూరుతుంది. నిజామాబాద్ పట్టణంలో అయితే ఇప్పటికీ 2163 టాయిలెట్లు కూడా కట్టడం జరిగింది. అది కాకుండా కొన్ని ప్రాంతాల్లో, స్లమ్స్ ఏరియాల్లో అక్కడ టాయిలెట్ కట్టడం పరిస్థితి లేదు. లేనప్పుడు కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి పబ్లిక్ టాయిలెట్స్లో కూడా ఇప్పుడు ఆడిటోరియం పక్కనే ఉన్నటువంటి ఒక పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, ఎందుకంటే కరీంవాడీలో చాలామంది డాక్టర్స్ ఉంటారు, ఇక్కడ వచ్చే పేషెంట్స్ కోసం కూడా ఒక పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు కంటేశ్వర్లో కానీ, పులాం చౌరస్తాలో కానీ అక్కడక్కడ ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ని కూడా కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం, అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా బహిరంగ విసర్జన చేయకుండా, మల విసర్జన చేయకుండా గ్రామాల్లో, పట్టణాల్లో ఖచ్చితంగా చెయ్యి దులుపుకొని ఆ వచ్చిన డబ్బులను ఒక రూమ్ కట్టుకొని ఒక స్టోర్ రూమ్గా వాడకుండా దీన్ని వాడాలి. దీంట్లో గ్రామాల్లో వాళ్ళ పేర్లు బోర్డు మీద పెట్టాలని, వాళ్ళ మీద టార్చ్ లైట్లు వేయాలని చెప్పేసి చెప్పిండ్రు. అంతదాకా తెచ్చుకోకుండా వాళ్ళే ఖచ్చితంగా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే అందరం కూడా ఇదే సొసైటీలో బతికే వాళ్ళం కాబట్టి. రోగాలు అనేది ధనవంతులకు, పేదలకు రావు, దానికి కులం, మతం, పేదోడు, ధనవంతులు ఉండదు, దోమ ఎవరినైనా కొడుతుంది. కాబట్టి
అవన్నీ కూడా దాంట్లో కూడా సంఘంలో మనం ఒక భాగంగా గుర్తించి ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. ఈ వాడినటువంటి టాయిలెట్లన్నీ కూడా అందుబాటులోనే ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటూ మరి మరుగుదొడ్లు వాడాలి. అదేవిధంగా ముఖ్యంగా రూరల్లో చూసినట్లయితే 2011-12 బేస్ లైన్ ఏదైతే సర్వే చేశారో, సర్వే చేసిన తర్వాత మరి ఇలా మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది మనకు మా పేరు లేవని వచ్చినప్పుడు మళ్ళా ఐకేపీ సిబ్బంది ద్వారా రీసర్వే చేసి ఇంటింటికి తిరిగి బేస్ లైన్లో ఉన్న 2,27,000 కుటుంబాలకి ఆ రోజు సర్వేలో కేవలం 67,000 మందికి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి ఓన్గా. సో మిగతా వాళ్ళందరికీ లో అంటే దాదాపు 157,000 మందికి రీసర్వే చేశాం. రీసర్వే చేసి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ ప్రకటించిందో ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయంతో మన మరి మంత్రి గారు అదేవిధంగా ఎంపీ గారి యొక్క సూచనలతో మన జిల్లా ముందుగానే అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి 2016 రీసర్వే చేసి ఇంటింటికి తిరిగి మళ్ళీ ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు ఏమైనా పెరిగినాయని లెక్క తీసుకోవడం జరిగింది రూరల్ ఏరియా మొత్తం కూడా. ఆ విధంబాలు కూడా ఓన్గా నిర్మించుకుంటాయి కాబట్టి ఆ విధంగా ఎంతమంది నిర్మించుకున్నారనేది కూడా ఆ సర్వేలో వచ్చింది. సో ఎవరికైతే మరుగుదొడ్డు లేదో ఆ విధంగా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జీలో మెంబర్స్ కాబట్టి ఐకేపీ సిబ్బంది ద్వారా వాళ్ళందరి దగ్గర 900 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ 900 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దాన్ని కూడా ఒక 10-15 అంశాలు మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ఎంపీ గారి యొక్క సూచనల మేరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా గవర్నమెంట్ ఇచ్చే 12,000తోనే మన జిల్లాలో 5x7 మోడల్లో బాత్రూమ్ కొంత మనం ఏదైతే చేసిన తర్వాత మన యొక్క ప్రపోజల్స్ ఢిల్లీకి పోయిన తర్వాత పరమేశ్వర అయ్యారని మన ఎస్బీఎం సెక్రటరీ గారు ఉంటారు వారు మనం చూసిన తర్వాత మిగతా జిల్లాలు కూడా దీన్ని ఎందుకు ఫాలో కావటం లేదు, మరి ఒక్క మరుగుదొడ్డు సరిపోదు కదా, మరి మహిళలు మరి స్నానం ఎక్కడ చేయాలి, మళ్ళీ అక్కడ మళ్ళా వాళ్ళ యొక్క ప్రైవసీ ఏమవుతుంది అనేది ఆలోచించి తప్పనిసరిగా 5x7 మోడల్ని ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాలు కూడా ఫాలో అయినట్టయితే చాలా బాగుంటుంది, మహిళల ఆత్మగౌరవం బాగుంటుంది అని సూచించి మన యొక్క మోడల్ ఏదైతే ఉందో హోలిస్టిక్ అప్రోచ్తో మనం చేసింది చాలా బాగుంది అని అందరూ కూడా పాటించే విధంగా సూచనలు చేశారు. ఆ విధంగా 900 రూపాయల కాంట్రిబ్యూషన్ వివో అకౌంట్లో వేసుకొని ఎక్కడైతే కట్టారో కట్టిన తర్వాత 10-15 అంశాలు అంటే బకెట్ కొనాలి, మగ్గు కొనాలి, బ్రష్, ఫినాయిల్, ఎందుకంటే ఇవన్నీ కూడా కొని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరుగుదొడ్డి వాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కట్టిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత కూడా వాళ్ళని మోటివేట్ చేసే విధంగా సస్టైనబిలిటీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్న మంది చాలా మంచిగా ఉన్నదని కూడా అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి మన మోడల్ ఏదైతే ఉందో ఇతర వారికి కూడా ఆదర్శంగా ఉంది కాబట్టి దీనికి సహకరించడం ప్రతి ఒక్కరికి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథి మరి ఉపన్యాసం ఇచ్చే ముందు వేదిక మీద ఉన్న గౌరవ జిల్లా ప్రధానాధికారి గారికి, కలెక్టర్ గారికి, అట్లానే స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారికి, జెడ్పి చైర్పర్సన్ గారు దఫేదర్ రాజు గారికి, జెడ్పి వైస్ చైర్పర్సన్ గారు సుమనారెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు, అట్లానే అలీన్ భాయ్ గారు రెడ్ క్యాప్ చైర్పర్సన్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మాక్లూర్ జెడ్పిటిసి గారు లత గారు, భీమ్గల్ జెడ్పిటిసి గారు లక్ష్మి గారు, ఎడపల్లి సరోజిని గారు, దర్పల్లి సుమనారెడ్డి గారు,
రిచ్పల్లి పూరపాటి అరుణ గారు, సిరికొండ ZPTC సూజా గారు, డిచ్పల్లి ఎంపీపీ ఇందిరా గారు, దర్పల్లి ఎంపీపీ గారు గోపి గారు, జక్రాంపల్లి ఎంపీపీ రాజన్న గారు, సిరికొండ ఎంపీపీ మంజుల గారు, బాల్కొండ ఎంపీపీ గారు రాధా గారు, భీమ్గల్ గోదావరమ్మ గారు, అట్లానే మన మోర్తాడ్ కల్లెడ చిన్నయ్య గారు, మాక్లూర్ ఎంపీపీ గారు శిరీష గారు, ఆర్మూర్ ఎంపీపీ గారు పోతు నర్సయ్య గారు. మరి 34 మంది ఉండాలి వాస్తవానికి, ZPTCలు ఎంపీపీలు కలిపి కానీ 11 మంది వాళ్ళు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ ఆర్మూర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఆర్మూర్ చైర్పర్సన్ గారు స్వాతి గారు, మరి మిగతా మున్సిపల్ చైర్పర్సన్లకు అధికారులకు, వేదిక ముందున్నటువంటి గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరి పత్రికామిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఎంపీపీలు ZPTCలు సగం మందే వచ్చిరు, కానీ సర్పంచ్లు మాత్రం చాలామంది వచ్చిండ్రు. మొత్తం 320 దాకా సర్పంచ్లు, 320 దాకా ఎంపీటీసీలు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఇవాళ ముందుగా అధికారులకు, అట్లానే మనందరికీ ప్రజాప్రతినిధులుగా మనందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా స్వచ్ఛ నిజామాబాద్ జిల్లాగా మరి రాష్ట్రంలో 4వ స్థానంలో, దేశంలో 110వ స్థానంలో ఉండడం అన్నది మనం సాధించినటువంటి ప్రగతిలో ఖచ్చితంగా ఒక ముందడుగుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ ముందడుగు పడే కన్నా ముందు చరిత్ర ఏంటన్నది కూడా మనం గమనించుకోవాలి. 2014లో ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో ఆనాడే మనం ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చేసుకోవడం జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన నిజామాబాద్ జిల్లాలో 365,000 మరి ఇండ్లు ఉన్నాయి. అన్ని రూరల్ కావచ్చు, నిజామాబాద్ అర్బన్, బోధన్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీ అన్ని కూడా కలుపుకొని 365,032 ఇండ్లు ఉన్నాయి. 365,000 ఇండ్లు ఉంటే మరి బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి ఆనాటికి అని అంటే 67,000 మాత్రమే బాత్రూమ్లు ఉన్నాయి. అంటే దాదాపుగా ఇంకా 300,000 మందికి బాత్రూమ్స్ లేకపోవడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితిలోనే మన జిల్లా ఉండే. కానీ అప్పటి నుండి జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అందరం కూడా ఒక యూనిట్గా పనిచేసి మరి ఇవాళటి నాడు మొత్తానికి మొత్తం 300,000 బాత్రూమ్లు నిర్మాణం అయ్యే విధంగా చేసినటువంటి కృషి మామూలుది కాదు, చాలా అద్భుతమైనది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 300,000 బాత్రూమ్లు మనం కడితే అందులో 100,000 బాత్రూమ్లు ప్రభుత్వం తరఫున ఎన్ఆర్ఈజీఎస్ నుండి మన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ZPTCలు మీ అందరి ఆధ్వర్యంలో కూడా 100,000 బాత్రూమ్లు కట్టుకున్నాం. మిగతా 200,000 బాత్రూమ్లు ఎక్కడికక్కడ మనందరం కూడా చేస్తున్నటువంటి ప్రచారానికి వాళ్ళు కూడా ఆకర్షితులై కట్టుకోవాలే, ఖచ్చితంగా బాత్రూమ్ ఉండాలి అని ఇంకా 200,000 మంది వారి వారి ఇళ్లలో వారే బాత్రూమ్స్ కట్టుకోవడం జరిగింది. అంటే అనుకుంటే మనం సాధించాలనుకుంటే కానిదేది ఉండదు అనడానికి మళ్ళా ఒకసారి మన నిజామాబాద్ జిల్లా చేసి నిరూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవి చేస్తున్నటువంటి సందర్భంలో గ్రామాల్లో మనం చేసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒకసారి బాత్రూమ్ అంటూ నిర్మాణం జరిగితే తప్పకుండా అక్కడ మ్యాజిక్ సోప్ పిట్ కూడా నిర్మాణం జరగాలి. అది జరగకపోతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరి ఆ మ్యాజిక్ సోప్ పిట్స్ నిర్మాణం నేను ఎప్పుడైతే టార్గెట్ చూస్తూ ఉన్నానో చాలా వెనుకబడి ఉన్నాం, మీరు కూడా తెలుసు పీడీ గారు. అట్లానే ఒకటి ప్రతి ఇంట్లో ఉండాల్సిన మ్యాజిక్ సోప్ పిట్ ఒకటి అయితే, మరి మన ఊర్లలో ఉండేటటువంటి ట్యాంకుల దగ్గర నీళ్లు పోతుంటాయి, ఎక్సెస్ అయినప్పుడల్లా నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దాని దగ్గర కూడా మనకు ఒక సోప్ పిట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని కమ్యూనిటీ సోప్ పిట్ అంటారు, అది మన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికి కూడా అవగాహన ఉన్నది. దాని విషయంలో కూడా మనం కొంత వెనుకబడి ఉన్నాం. అట్లానే కమ్యూనిటీ సోప్ పిట్స్, ఈ గ్రామాలన్నింటిలో మరి నీళ్ళని మనం జనరేట్ చేస్తే ఒక కమ్యూనిటీ కూడా సోప్ పిట్ ఉండాలి. ఆ వాటర్ వేస్ట్ అయినటువంటి వాటర్ కానీ, వర్షం పడి వచ్చినటువంటి నీళ్లు కానీ అన్నీ ఒక దగ్గర ఆ గ్రామంలో మరి నిల్వ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన కమ్యూనిటీ సోప్ పిట్లు కూడా అవసరమైతే ఆ మూడింట్లో కూడా మనం కొద్దిగా ఒక అడుగు వెనుక ఉన్నాం. దయచేసి మనం ప్రణాళిక ఒకటి తీసుకొని, ఇప్పుడు వెంటనే రివ్యూ కూడా ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా పూర్తి చేసుకున్నట్టయితే ODF ఇక్కడ జరిగిన దానికి ఆ సోప్ పిట్లను కూడా మనం కనెక్ట్ చేసుకుంటే పరిపూర్ణమవుతుంది ఈ కార్యక్రమం అన్నది నా భావన.
మరి దీంతో పాటు పొలాలలో కట్టేటటువంటి ఫామ్ పాండ్స్ కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, వీటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ దయచేసి సర్పంచులు ఎంపీటీసీలు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ అవగాహన కల్పిస్తున్నాం, జిల్లా మొత్తం దాదాపుగా 1000కి పైగా రిక్షాలు మనం ఇచ్చినాం, ట్రైసైకిల్స్ గ్రామాలలో 1000కి పైగా రిక్షాలు ఇచ్చినాం. కానీ ఇచ్చినటువంటి రిక్షాలు చాలా దగ్గరలో వాడుకుంటలేదు. అప్పుడు రిక్షాలు ఇచ్చినప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు ఏమన్నారంటే, రిక్షా ఇస్తాం కానీ అది తొక్కటోళ్ళు ఎవరు, మరి ఇంటింటికి పోయి చెత్త తీసుకొచ్చేది ఎవరు, డంప్ యార్డ్లో వేసేది ఎవరు అన్నారు. అన్నప్పుడు కలెక్టర్ గారు కావచ్చు, మేమందరం కావచ్చు, ఒక మాట చెప్పినాం, ఇవాళ నాడు గ్రామంలో మీరు లెక్క పెట్టుకున్నట్టయితే ప్రతి గ్రామంలో 18 నుండి 20 మంది ప్రభుత్వ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు రకరకాల కార్యక్రమాల కోసం. అది కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి సేవకులు కూడా మీకు అందరు కూడా ఉన్నారు. మరి వారిలోనే ఒకరిని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ట్రైసైకిల్ ఆ రిక్షాను వారికి అప్పచెప్తే ఆ పని బాగా జరుగుతుందని కూడా మనం ఆనాడు సూచన చేయడం జరిగింది. అయినప్పటికీ చాలా గ్రామాల్లో ఆ ట్రైసైకిల్ని వాడతలేరు. మీరు ఆ ట్రైసైకిల్ వాడకపోతే ఇంట్లో ఉన్న చెత్త మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ముంగట వేస్తారు. మనం స్వచ్ఛ భారత్ అని చెప్పినా, స్వచ్ఛ నిజామాబాద్ అని చెప్పినా మరి రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కడైనా ట్రైసైకిల్స్ అవసరం ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా తెప్పించుకుందాం. కాబట్టి అవసరం ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు కూడా దయచేసి పీడీ గారికైనా కలెక్టర్ గారికైనా నాకైనా మరి లిఖితపూర్వకంగా చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి గ్రామాలలో ఆ పరిస్థితి ఉంటే పట్టణాలలో నిజామాబాద్ టౌన్లో, బోధన్ టౌన్లో, ఆర్మూర్ టౌన్లో కూడా మరి గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వారొక ప్రతి మున్సిపాలిటీకి కూడా 50 కోట్లను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ప్రణాళికలను కూడా మనం సిద్ధం చేసాం. మరి ఆ ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు స్వచ్ఛ మున్సిపాలిటీస్గా ఈ మున్సిపాలిటీస్ నిలబడాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేసినాం. దానికి వారొక సూచన మాకు చేయడం జరిగింది. ఉదాహరణకు నిజామాబాద్లో 50 డివిజన్లు ఉన్నాయి మనకు, అట్లనే ఆర్మూర్లో 23 డివిజన్లు ఉన్నాయి, బోధన్లో 38 డివిజన్లు ఉన్నాయి. మరి డివిజన్లలో ఉండేటటువంటి చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఆటో ట్రాలీలు ఇవ్వడానికి, అవి కూడా స్వచ్ఛ బోధన్, స్వచ్ఛ ఆర్మూర్, స్వచ్ఛ నిజామాబాద్ అని చెప్పి బ్రాండింగ్తోని ఆటో ట్రాలీలు ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దీనికి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎట్లయితే రిక్షాలు ఇస్తే ఊళ్ళల్లో వాడతలేరో, రేపు మున్సిపాలిటీకి ఆటోలు ఇస్తే ఇక్కడ కూడా వాడరనేటటువంటి భయంతోని ప్రభుత్వం మనకు చెప్పింది ఏంటంటే, ఈ ఆటో ట్రాలీలని డ్రైవర్ కమ్ ఓనర్ అనే స్కీమ్ కింద 50 మందిని నిజామాబాద్లో, 23 మందిని ఆర్మూర్లో, 38 మందిని బోధన్లో సెలెక్ట్ చేసి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎట్లుంటే అట్లా సెలెక్షన్ చేసి ఆ పిల్లలకి ఆటోలు ఇచ్చినట్టయితే మనకు మున్సిపాలిటీ పనిచేస్తాడు ఆ పిల్లగాడు, మిగతా టైంలో ఆటోని తిప్పుకుంటే ఆయన కూడా ఆదాయం ఉంటుంది. కాబట్టి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్లో ఈ ఆటోలన్నీ కూడా మున్సిపాలిటీలో ఇచ్చేటటువంటి ఇమీడియట్గా ఈ నెలలో ఆ కార్యక్రమం కూడా జరగబోతూ ఉన్నది. మరి దాంతోపాటు మనం ఈ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, చైర్పర్సన్లు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, మా అర్బన్ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం, నిజామాబాద్లో 55 నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే దాదాపుగా 23 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. బోధన్లో 13 నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే 22 నోటిఫై చేయనటువంటి స్లమ్స్ ఉన్నాయి. ఆర్మూర్లో 18 నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే దాదాపుగా 18 నోటిఫై చేయనటువంటి స్లమ్స్ ఉన్నాయి. మరి స్లమ్స్లలో పరిస్థితి ఏంటిది? ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి నిజామాబాద్లో స్లమ్లో ఉన్నటువంటి ఒక పేదవాడు అంటే ఉండేదే 50 గజాల ఇంట్లో, 50 గజాల ప్లాట్లో, అందులో బాత్రూమ్ కట్టుకోవడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ మనందరం కూడా తీసుకోవాలి. తీసుకొని అటువంటి స్లమ్స్లలో కమ్యూనిటీ టాయిలెట్స్ ఎక్కడ కడదాము, కట్టడం వల్ల వసతి ఎట్లా కల్పిస్తాము, కమ్యూనిటీ షవర్ రూమ్స్ ఎక్కడ కడదాము, అంటే సామూహిక బాత్రూమ్స్ కావచ్చు, సామూహిక స్నానాల గదులు కావచ్చు, వాటి నిర్మాణం ఎట్లా చేద్దామన్నది మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. అట్లానే మా స్వాతి ఆర్మూర్ చైర్పర్సన్ గారు మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పిండ్రు, నీళ్ళు అక్కడక్కడ ఇబ్బంది ఉందని బాత్రూమ్స్ కట్టుకోలేదన్నారు. వాటిని మాత్రం ఇప్పుడు మిషన్ భగీరథ మనకు టార్గెట్ త్వరలోనే పూర్తవుతా ఉన్నది. కాబట్టి మిషన్ భగీరథ పైప్ లైన్లు మీ ఊర్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఊర్లో ఉన్నటువంటి స్కూల్లో ఉండేటటువంటి బాత్రూమ్స్కి, దేవాలయాల్లో, శ్మశాన వాటికల్లో, వాటితో పాటు మన సామూహికంగా ఉండేటటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, పంచాయతీరాజ్కి సంబంధించిన భవనాలు కావచ్చు, ఇంటింటికి కావచ్చు,
దయచేసి సర్పంచ్లు ఎంపీటీసీలు దగ్గరుండి నిలబడి కనెక్షన్ ఇప్పించుకోవాలి, పైప్ వేయించుకోవాలి అని కూడా మేము అందరు కోరుతా ఉన్నాను. అర్బన్ లో కూడా అదే కార్యక్రమం మనందరం చేస్తేనే నీటి సమస్య లేకుండా కట్టేటటువంటి బాత్రూమ్స్ లో మరి సమస్య రాకుండా ఉంటదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి వాటితో పాటు ఇంకా చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రావాల్సినటువంటి నిధులు దాదాపుగా 4 నెలలు ఆలస్యంగా వస్తూ ఉన్నాయి. మనం మొత్తం ఆన్లైన్ బిల్ చేసి ఆన్లైన్ పెట్టిన తర్వాత కూడా 4 నెలల తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ బిల్స్ వస్తే అందరం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. వాటి కోసం మేము నిరంతరం మాట్లాడుతున్నప్పటికీ ఆ డబ్బులు రాక కొంత ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం మనం. ఊరూరికి 10 లక్షలకు మనము శ్మశాన వాటికలు టేకప్ చేస్తున్నాం. మరి అవి కట్టేటప్పుడు చాలా మంది మమ్మల్ని నుంచి అడుగుతూ ఉన్నారు, ఎట్లా ఇప్పుడు ఇది కట్టమంటారా వద్దా, మరి బిల్ ఎప్పుడు వస్తుంది ఏం సంగతి అని సర్పంచులు ఎంపీటీసీలు గ్రామానికి సంబంధించిన వీడీసీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కొంత లేట్గా వచ్చినప్పటికీ తప్పకుండా బిల్స్ వస్తాయి కాబట్టి ఆ కార్యక్రమాల్ని ఆపకుండా మీరందరూ కూడా చేయవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇవాళ మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. స్వచ్ఛ నిజామాబాద్ ఉండాలి అని అంటే బహిరంగ మల విసర్జన జరగకూడదు, ఇంటింటి నుంచి వచ్చేటటువంటి చెత్తను కొంత పొందికగా తీసుకుపోయి ఒకటే చోట వేసుకోవాలి. అట్లనే ప్లాస్టిక్ వాడకం అన్నది బాగా ఎక్కువైతున్నది కాబట్టి మరి ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కూడా ఏం చేయాలి అనేటటువంటి ఒక చర్చ గ్రామాలలో జరగాలి. మనం ఇప్పుడు చెప్పి రేపటి నుంచి మీరు ప్లాస్టిక్ వాడద్దు అని మైక్ పట్టుకొని చెప్పినంత మాత్రాన అది కాదు. మీ అందరు కూడా తెలుసు, మనందరు కూడా తెలుసు, ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఏదైనా దుకాణానికి పోతే పొట్లం కట్టియమంటే కవర్లో పోషించేటటువంటి పరిస్థితి ఉన్నది, ఎందుకంటే ఈజీ అయిపోయింది అది క్యారీ చేయడం కానీ ఏది కానీ. కానీ దానివల్ల పర్యావరణానికి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, కార్పొరేటర్లకు, చైర్మన్లకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక సందేశం ప్రజలకు ఇవ్వండి, ప్రజల్ని ప్రిపేర్ చేయండి. ప్లాస్టిక్ మంచిది కాదు, దీన్ని మార్చుకుందామని ప్రిపేర్ చేయండి. మన జిల్లా నుండి మనం ఒక కార్యాచరణ తీసుకుందాం, అది గ్రూప్ల ద్వారానా లేకపోతే ఇంకెట్లానా పేపర్ బ్యాగ్లా జూట్ బ్యాగ్లా తయారు చేసి ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులో ఏదన్నా ఉంచిన తర్వాతనే ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మనం మాట్లాడుకుందాం. కానీ ఆ ప్లాస్టిక్ నిషేధం వైపుగా వెళ్ళడానికి మాత్రం ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా ఒకసారి నిజామాబాద్ జిల్లా ODF జిల్లాగా డిక్లేర్ అయినందుకు సంతోషాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. దేశంలో 110వ జిల్లాగా మనం ఉన్నాం, కానీ రేపటి నాడు పెరుగుతున్నటువంటి అవసరాల రీత్యా ఇంకా పెద్ద ఎత్తున మనం విజిలెంట్గా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్తో ముందుకెళ్లే విధంగా అందరం కూడా సంసిద్ధం అవ్వాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆకలి అవుతుందానే. జై తెలంగాణ.